రాహుల్ ప్రియా ఇంకా రాజన్ కాలేజీలో మంచి స్నేహితులు. వాళ్ళు ముగ్గురు డాక్యుమెంటరీ మూవీని చేయాలి అనుకుంటారు. వాళ్ళు వరల్డ్ టాప్ డైరెక్టర్స్ కావాలని అనుకుంటారు. రాత్రి 10 గంటలు అవుతుంది. వాళ్ళు ముగ్గురు అప్పుడు షిమ్లాకి వెళ్ళుంటారు. అక్కడ హోటల్ గదిలో దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నాకు అర్థం కావడం లేదు. అసలు మనం ఏ కాన్సెప్ట్ మీద డాక్యుమెంటరీ చేయాలి? మనకు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏ కాన్సెప్ట్ నైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కేవలం ఒక డాక్యుమెంటరీ మూవీ చేయాలి అంతే. మన పనిని పూర్తి చేసుకోవాలి. మీ ఇద్దరికి పిచ్చి పట్టిందా? మనం ఏదో ఒక వేస్ట్ కాన్సెప్ట్ మీద డాక్యుమెంటరీ మూవీస్ ని చేయలేము. ఎందుకంటే మనం మన ఈ డాక్యుమెంటరీ మూవీని ఇంటర్నేషనల్ ప్రీమియం లో చూపించాలి. ఇలాంటి జోక్స్ అస్సలు చేయొద్దు. అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావ్? మనం ఎటువంటి కాన్సెప్ట్ మీద మూవీ చేయాలి అంటే ఇంతవరకు ఎవరూ చేసుండకూడదు. ఏదైనా రియల్ కాన్సెప్ట్ మీద. నా మైండ్ లో ఒక ఐడియా ఉంది. కానీ ఆ ఐడియా మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు. ఆ ఐడియా గురించి నువ్వు చెప్పాకే కదా మాకు తెలుస్తుంది ఐడియా నచ్చుతుందా లేదా అనేది. మనం ఒక రియల్ గోస్ట్ మీద డాక్యుమెంటరీ మూవీ చేద్దాం. రాహుల్ మాట విని రాజన్ ఇంకా ప్రియా కాసేపు అలాగే దీర్ఘంగా రాహుల్ వైపు చూస్తూ ఉండిపోతారు. ఉన్నట్టుండి వాళ్ళిద్దరూ రాహుల్ని ఎగతాళి చేస్తూ నవ్వుతారు. నీకేమని పిచ్చి పట్టిందా రాహుల్? గోస్ట్ ఆత్మ ఇవన్నీ సినిమాల్లో బాగానే ఉంటాయి. ఇప్పుడు నేను కూడా దాని గురించే కదా మాట్లాడుతున్నాను. అరే ఫూల్, ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. మనందరికీ తెలుసు కదా, సినిమాల్లో మేకప్ వేసి గోస్ట్ తయారు చేస్తారు, మనల్ని భయపెడుతూ ఉంటారు. ఇప్పుడైతే విఎఫ్ఎక్స్ ని కూడా ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నిక్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి గోస్ట్లు రియల్ గా అనిపిస్తున్నాయి. నేను కూడా మీ ఇద్దరికి అదే చెప్పాలనుకుంటున్నాను. ఆలోచించండి, మన కెమెరాలో ఒక రియల్ గోస్ట్ రికార్డ్ అయిందంటే అప్పుడు మన తలరాత రాత్రికి రాత్రి మారిపోతుంది. ఇక్కడ నుంచి కాస్త దూరంలో ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో కేవలం అనాథ శవాలను మాత్రమే పాతి పెడతారని నేను విన్నాను. ఆ శ్మశానంలో ఒక విషయం అయితే చాలా ఫేమస్. అక్కడ ఒక రాక్షసి ఉంటుందట. అంటారు ఎవరైతే ఆ రాక్షసిని తన కళ్ళతో చూస్తారో వాళ్ళు ప్రాణాలతో ఉండరట. ఫ్రెండ్స్, ఈ విషయంలో ఎంత నిజం ఉన్నదనేది నాకు మాత్రం తెలీదు. కానీ నా మనసు అయితే చెబుతుంది అక్కడ ఏదో ఉంది అని. వాళ్ళందరూ ఆ శ్మశానానికి వెళ్లడానికి ఒప్పుకుంటారు. ముగ్గురు స్నేహితులు హోటల్ రూమ్ నుంచి బయటికొస్తారు. బయట చాలా చలిగా ఉంటుంది. వణుకు పుట్టించే చల్లని గాలులు వీస్తూ ఉంటాయి. నెమ్మదిగా మంచు పడటం కూడా మొదలవుతుంది. వాళ్ళు ముగ్గురు ఒక కారులో కూర్చుంటారు. రాహుల్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. ఇక అతను తన కారుని శ్మశానం వైపుకి పోనిస్తాడు. కాసేపట్లో వాళ్ళు శ్మశానం ముందు వెళ్లి నిలబడతారు. ఎందుకో తెలీదు, ఆ శ్మశానం దగ్గర ఉన్న నిశ్శబ్దాన్ని చూసి ప్రియా శరీరంలో వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. భయంకరమైన చలిలో కూడా తనకి చెమటలు పడతాయి. కాని తను ఆ భయాన్ని ఎంతో అందంగా దాచుకుంటుంది. రాహుల్ వెంటనే వీడియో కెమెరా తీస్తాడు. రాహుల్ చీకట్లో రికార్డింగ్ చేస్తూ శ్మశానం గేట్లో నుంచి లోపలికి వెళ్తాడు. ఇక తన వెనకాలే రాజన్ ఇంకా ప్రియా కూడా శ్మశానం లోపలికి వెళ్తారు. అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. కాని ముగ్గురూ కూడా ఆ శ్మశానం లోపల అడుగు పెడతారో లేదో అప్పుడు రాహుల్ ఇంకా రాజన్ చెవులకు ప్రియా గట్టిగా అరిచిన శబ్దం వినిపిస్తుంది. ప్రియా, ఏమైంది నీకు? ఎందుకు అరిచావు? త్వరగా టార్చ్ తీ రాజన్. రాజన్ వెంటనే టార్చ్ తీసి వెలిగిస్తాడు. కాని తను చూసేసరికి ప్రియా తన ఎదురుగా నిలబడి వాళ్ళిద్దర్నీ ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటుంది. నువ్వెందుకు అరిచావు? నేనసలు అరవలేదు. నేను స్వయంగా ఆశ్చర్యపోతున్నాను, నాకు నా అరుపు ఎందుకు వినిపించలేదు అని. ఇక్కడ ఏదో గందరగోళం ఉందని నాకు అనిపిస్తుంది. నువ్వే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, ఇప్పుడేమో ఏదో గందరగోళం ఉంది అంటున్నావు. నువ్వు రికార్డ్ చెయ్యి. రాజన్ మాట విని రాహుల్ శ్మశానం చీకట్లో షూట్ చేయటం మొదలు పెడతాడు. కాసేపటి తర్వాత రాహుల్ తన స్నేహితులతో, సరే ఫ్రెండ్స్ పదండి వెళ్దాం, ఇక కంప్యూటర్లో చూస్తేనే తెలుస్తుంది కెమెరాలో ఏం రికార్డ్ అయ్యిందని. ముగ్గురు కార్లో కూర్చుంటారు. రాహుల్ మొహం మీద అలసట కనిపిస్తుంది. ఏమైంది రాహుల్, ఎందుకు అంత అలసటగా ఉన్నావు? ఏమో తెలియడం లేదు, శ్మశానం నుండి బయటకు వచ్చినప్పటి నుంచి నాకు ఎలా అనిపిస్తుందంటే నా భుజాలు బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు కూడా ఎందుకు అలానే అనిపిస్తుంది. కానీ నేను నీకు ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు నా మాటలు ఎగతాళి చేస్తావేమోనని. ప్రియా, నీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకు అలా ఏమీ అనిపించడం లేదు. రాహుల్ వేగంగా కార్ని హోటల్ వైపుకు తీసుకువెళ్తాడు. హోటల్ రూమ్కి వెళ్ళి రాహుల్ తన ల్యాప్టాప్లో కెమెరాలో రికార్డ్ చేసినదంతా చూస్తూ ఉంటాడు.
ఉన్నట్టుండి రాహుల్ నోటి నుండి నొప్పి వల్ల చిన్న అరుపు వినిపిస్తుంది. ఏమైంది? ఏమో తెలియదు, చాలా బరువుగా అనిపిస్తుంది. ఎవరో చాలా బరువుని నా భుజాల మీద పెట్టినట్టు అనిపిస్తుంది. విచిత్రంగా ఉందే, కారు లోపల నాకు కూడా అలానే అనిపించింది. కానీ ఇప్పుడు నాకు చాలా నార్మల్గా ఉంది. టెన్షన్ పడకు, నా దగ్గర పారాసెటమాల్ ఉంది, అది వేసుకుని పడుకు, నీకు విశ్రాంతి లభిస్తుంది. కానీ అన్నిటికంటే ముందు రికార్డింగ్ చూడాలి. హోటల్ రూమ్కి వెళ్లగానే ప్రియా బాత్రూంకి వెళ్తుంది. రాహుల్ ఇంకా రాజన్ ల్యాప్టాప్లో చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళిద్దరికీ ల్యాప్టాప్లో ఏం కనిపిస్తుందంటే వాళ్ళిద్దరూ కూడా భయంతో చాలా గట్టిగా అరుస్తారు. వాళ్ళిద్దరి కళ్ళు భయం ఇంకా ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాయి. వాళ్ళిద్దరూ ఒకరి మొహాలను ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటారు. నిజానికి వాళ్ళిద్దరూ ఏం చూస్తారంటే, ఎప్పుడైతే వాళ్ళు శ్మశానంలోకి వెళ్తారో ఒక భయంకరంగా కనిపించే స్త్రీ ప్రియాని ఎత్తుకెళ్లిపోతుంది. వాళ్ళిద్దరూ ల్యాప్టాప్లో చూస్తారు. వాళ్ళు శ్మశానంలో ఒంటరిగా లేరు. వాళ్ళు ముగ్గురూ తప్ప శ్మశానంలో భయంకరంగా కనిపించే 9 నుండి 12 మంది ఉంటారు. భయంకరంగా ఉన్న వాళ్లందరూ రాహుల్ ఇంకా రాజన్ వైపు చూస్తూ ఉంటారు. రాజన్ వెంటనే ల్యాప్టాప్ని మూసేస్తాడు. ఆ తర్వాత భయపడుతూ రాహుల్ వైపు చూసి ఇలా అంటాడు, అసలు ఆ భయంకరమైన స్త్రీ ఎవరు? ప్రియాని ఆవిడ అలా ఎలా ఎత్తుకుపోయింది? ఆవిడ ప్రియాని ఎత్తుకెళ్లడం అసలు విషయం కాదు. అసలు విషయం ఏమిటంటే మనతో ఎవరైతే ప్రియా వచ్చిందో తనెవరు? అప్పుడే రాజన్ అద్దం వైపుకి చూస్తూ గట్టిగా అరుస్తాడు. రాహుల్ ఎప్పుడైతే తనని అద్దంలో చూసుకుంటాడో అప్పుడు తను కూడా భయంతో గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు నీ భుజాల మీద ఎవరు కూర్చుని ఉన్నారు రాహుల్? రాహుల్ భుజాల మీద భయంకరంగా కనిపించే ఆ స్త్రీ కూర్చుని ఉంటుంది. ఆవిడ అద్దంలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. అప్పుడే ప్రియా బాత్రూంలో నుంచి బయటికి వస్తుంది. ఉన్నట్టుండి రాహుల్ భుజం మీద బరువు తగ్గిపోతుంది. కానీ ప్రియా మొహం ఎంతో భయంకరంగా మారుతుంది. తన కనుబొమ్మలు తెల్లగా మారిపోతాయి. కానీ చూస్తూ ఉండగానే ప్రియా ఒక భయంకరమైన రూపంలోకి మారిపోతుంది. ఆ రాక్షసి శరీరం గాల్లో తేల్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఆ రాక్షసి వేగంగా రాహుల్ మీదకు దూకి ఒక్క దెబ్బతో రాహుల్ భుజాన్ని తన పళ్లతో కొరుకుతుంది. తన రక్తాన్ని తాగేస్తుంది. ఆ రాక్షసి రాజన్కేమీ అర్థమయ్యే అవకాశం ఇవ్వదు. వెంటనే రాజన్కి కూడా అదే విధంగా చేస్తుంది. నిజానికి ప్రియానైతే ప్రియాని ఆ రాక్షసి శ్మశానంలో ఆ క్షణమే ఎత్తుకెళ్లిపోయింది. ప్రియా శవం శ్మశానంలోనే పడుంటుంది. కొన్ని సెకండ్లలో ఆ రాక్షసి గాల్లో ఎగిరిపోతుంది. మరుసటి రోజు పోలీసులకి హోటల్లో రాహుల్ రాజన్ శవం దొరుకుతుంది. పోలీస్ ఇన్స్పెక్టర్ కరణ్ తన కానిస్టేబుల్తో, వీళ్ళిద్దరి శవాల పరిస్థితి చూస్తుంటే వీళ్ళిద్దరిని ఏదో అడవి మృగం చంపేసినట్లుంది. కానీ ఈ 5-స్టార్ హోటల్లోకి అడవి మృగాలు ఎలా వస్తాయి? వీళ్ళని చంపింది అడవి మృగాలు కాదు సార్, వీళ్ళు ఖచ్చితంగా ఆ శ్మశానంలోకి వీడియో షూట్ కోసం వెళ్ళుంటారు. కొన్ని రోజుల క్రితం నాకు సూచన అందింది ఆ శ్మశానంలో ప్రియా అనే అమ్మాయి శవం దొరికిందని. తన శరీరాన్ని కూడా ఇలాగనే చీల్చేశారట. తను వీళ్ళిద్దరితో కలిసి సిమ్లా వచ్చింది. సిమ్లా మొత్తం తెలుసు సార్, అక్కడ ఒక రాక్షసి నివసిస్తుందని. నువ్వు ఈ విషయం ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? చూస్తున్నారుగా సార్, ఎదురుగానే కెమెరా ఉంది, ల్యాప్టాప్ మూసేసి ఉంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరు కెమెరాలో ఆ రాక్షసిని రికార్డ్ చేసుకుని తీసుకొచ్చుంటారు. ఒకవేళ అదే నిజమైతే నేను ఆ వీడియో రికార్డ్ని తప్పకుండా చూస్తాను. ఆ తప్పు ఎప్పుడూ చేయకండి సార్, లేదంటే ఈరోజు రాత్రే మీకు ఆఖరి రాత్రి అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఏదో ఉంది. కానిస్టేబుల్ మాటలు విని ఎందుకో ఇన్స్పెక్టర్ కరణ్ భయంతో వణికిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ఫైల్ని క్లోజ్ చేస్తారు.